నెల్లూరులోని 19వ డివిజన్లోని వరాల వాటర్ ప్లాంట్ ని నగరపాలక సిబ్బంది అకారణంగా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 3 నెలల క్రితం సీజ్ చేయడం జరిగిందని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటర్ ప్లాంట్ సీజ్ పై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని అదనపు కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. వరాల వాటర్ ప్లాంట్ ని అకారణంగా సీజ్ చేయడం సరికాదన్నారు. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు ఈ సమస్యని పరిష్కరించి బాధితులకి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆనం వెంట రూరల్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు 19వ డివిజన్ లో వరాల విజయలక్ష్మి అనే మహిళ మామూలు మంచినీటి వనరులతో కూడినటువంటి వాటర్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్, టెంపరీ ట్రేడ్ లైసెన్స్ ఉంది. అన్ని సర్టిఫికెట్లు ఏవైతే వాళ్ళు ఆ నీటిని వినియోగించడానికి అర్హత కలిగి ఉందా లేదా అనేటటువంటి వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ అన్ని కూడా సమస్తం అన్ని తీసుకున్న తర్వాత ఆమె ఒక గృహిణిగా అక్కడ వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇవ్వటం జరిగిందండి. వీళ్ళేమి వెహికల్స్ పెట్టుకొని వేరే హోటల్స్కి వీటికి వేసేవాళ్ళు కాదండి. ఒక గృహ సముదాయంలో ఒక కుటీర పరిశ్రమ మాదిరి వాళ్ళ ఇంటి వరకు ఆమె చేసుకుంటూ ఉన్నటువంటి ప్రయత్నంలో అనాలోచితంగా ఒకరోజు ఒక దాదాపు 2 మాసాల క్రితం ఒక మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రావటం జరిగింది. వాళ్ళు మేము మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్తో కానీ నూతనంగా గెలిచినటువంటి శాసనసభ్యుడితో కానీ మీరు మాట్లాడండి, లేకపోతే మేము మీకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏ తప్పు చేస్తుంటే మేము వెళ్ళి వాళ్ళని కలవాలయ్యా, మేము ఆ పార్టీ వాళ్ళం కాదు, మేము శాసనసభ్యుడికి మేము వ్యతిరేకంగా పనిచేసాం కాబట్టి మేము అతని దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఏదైనా పొరపాటు ఉంటే మీరే సరిచేయండి, ఆఫీసర్లుగా ఏదన్నా మీరు అడిగితే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్తే ఎటువంటి సమాచారం ఒక ముందస్తు నోటీసు ఏమీ ఇవ్వకుండా ఒక వారం రోజులతో ఆగి ఉన్నట్టుండి ఒక దాదాపు ఒక 20-30 మంది మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అని వాళ్ళు అక్కడికి రావడం, వాళ్ళని బెదిరించి వాళ్ళు వస్తున్నటువంటి ఆ నీళ్ల ట్యాంక్ దగ్గర సీల్ వేసి వెళ్ళిపోయారు. మరి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ సీల్ వేసిన తర్వాత ఆ శానిటరీ ఇన్స్పెక్టరు మేము సీల్ వేసాం, మీరు ఏదన్నా మాట్లాడుకొని చేసుకుంటే తప్ప మేమేమి చేయలేమని వెళ్ళిపోయారండి. మరి ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు జీవనాధారంగా దాన్ని పెట్టుకొని చేసుకుంటున్నారు. మరి అన్ని రికార్డ్స్ సవ్యంగా ఉండి అన్ని పర్మిషన్స్ ఉండి ఈరోజు వాళ్ళు ఒక మహిళ వ్యాపారం చేసుకుంటూ ఉంటే కేవలం రాజకీయ కక్షతో రాజకీయ వేధింపుల్లో కారణంగా దాన్ని సీలు వేయటం ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము మున్సిపల్ అధికారినిగా కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ బాధితులకి న్యాయం చేయమని కూడా కోరటం జరిగింది. ఇందులో సీల్ వేసినప్పుడు ఆ శానిటరీ ఇన్స్పెక్టరు అఫీషియల్గా ఒక స్టాంపు వేయటం కానీ హెల్త్ ఆఫీసర్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారం అని కానీ ఏమీ ఇవ్వకుండా కేవలం అతను నేను సీల్ చేస్తున్నానని సీల్ చేసి వెళ్ళిపోయినారు. మరి దీంట్లో చట్టబద్ధత ఎంత ఉందో మాకైతే తెలియదు, కానీ అధికారుల్ని గౌరవించి న్యాయం జరగాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇది తీసుకొని పోతే వాళ్ళు ఇక్కడికి ఎన్ఆర్ చేయటం జరిగింది. ఈ నెల్లూరు టౌన్ ప్రాంతంలోనే దాదాపు 300 మంచినీటి ప్లాంట్స్ ఉన్నాయండి. మరి ఎన్నిటికీ ట్రేడ్ లైసెన్సెస్ ఉన్నాయో ఎన్నిటికీ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉన్నాయో తెలియదు. దాని అవసరం ఈ వ్యక్తులకి ఇప్పుడు ఏదైతే అధికారులు న్యాయం కనుక చేయకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కదాన్ని కూడా మేము చట్టబద్ధంగానే తీసుకుంటామండి, సమాచారం కూడా తీసుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగింది, వీళ్ళు ఏమి చేశారని చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయటమే వీళ్ళు చేసిన తప్పు అని చెప్పి నేను మనవి చేస్తాను. అంతకంటే ఏమీ లేదయ్యా. ఎందుకంటే హర్నాథపురంలో కానీ బాలాజీ నగర్ కాడ కానీ ఎక్కడెక్కడో ఎవరెవరో వాటర్ ప్లాంట్లు పెట్టుకొని ఉండరు. ఎవరికి రాని సమస్య ఈ ఒక్కరికి వచ్చింది. 300 ప్లాంట్లకు రాలా. ఈరోజు అక్కడ మన వేదాయపాలెం కాడుండే మున్సిపల్ పార్కులో వాటర్ ప్లాంట్ ఉంది. ఆ వాటర్ ప్లాంట్లో ప్రైవేటు వ్యక్తులు చేరి డబ్బులు దండుకుంటా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడా ప్రాబ్లం రాలా.
కానీ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కి ఎక్కడో ఒక మూల 19వ డివిజన్ లో రైలు కట్ట దగ్గర ఉండేటటువంటి ఒక మామూలు మధ్య తరగతి కుటుంబాల దగ్గర వీళ్ళు నీళ్లు ఇస్తా ఉంటే ప్రాబ్లం వచ్చిందండి వీళ్ళకి. అందుకనే మేము అడుగుతున్నాం, ఇది తప్పనిసరిగా న్యాయం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా సరే నెల్లూరు రూరల్కి సంబంధించి నేను వాళ్ళకి అందరికీ కూడా అండగా ఉంటాను. న్యాయబద్ధంగా మాకు న్యాయం చేయమని అడగడానికే ఈరోజు వచ్చామండి. ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఎటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు కానీ తీసుకురావటం మా అభిమతం కాదని చెప్పి మనవి చేస్తూ అధికారులు సహృదయంతో ఈ వాస్తవాన్ని విచారించి తిరిగి మళ్ళీ ఆ లైఫ్ సీలు తీసేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.